నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతమందికి ఇచ్చిండు? ఆ విశ్వాసం అనేది చూపించాలి. ఎవరైనా సరే, నేను గాని ఇంకోవాలైనా సరే, ఎవరైనా సరే మానవత్వం అనేది ఉంటది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు, ఎవరి పరిపాలన బాగుందనిపించింది మీకు? జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని? అన్ని పథకాలు వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. లేని వాళ్ళు వాళ్ళు అని లేదు, వీళ్ళని లేదు, కులం అని లేదు, మతాలని లేదు, అందరికీ వస్తున్నాయి. అది అయితే ఇక్కడ గల్లా మాధవి ఇటు పక్క ఏమో రజని గారు నిలబడ్డారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నారు? జగనే ప్రభుత్వం అండి. జగన్ వస్తేనే పరిపాలన బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. మరంతే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా మాట్లాడడం అనుకోండి, 10 మంది ఎసరాటం కొట్టియటం చేయటం అడ జరుగుతుంది. అది అయితే మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఈ గుంటూరు 2లో ఎవరు గెలిస్తే మళ్ళీ మంచి జరిగిద్ది అని అనిపిస్తుంది? రజనీ గారు వస్తేనే మంచిది. మాట్లాడింది యాదవులా, ఆ మాట అనొచ్చా? చల్లర కొట్టుల్లో గంజా అమ్ముతున్నారా? ఏందది? అంటే నేను అన్నానని కాదు, మన మనిషి గారిని నేను చెబుతున్నా, అట్లా అని చెప్పకూడదు. చిల్లర కొట్ల గంధా అమ్ముతారా? అదే మరి మనం అనకూడదు. అది ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎంత పేదవాళ్ళైనా కానీ మంచిగా మాట్లాడడం, మంచిగా చెప్పుకోవటం, అమ్మ అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పుకోవాలి. ఇవ్వాలేంది? 3 గ్యాస్ బాయిల్ ఇస్తాను, ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తాను, 15,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 50,000 ఇస్తాను. అంతకుముందు ఏమైంది? అర్థం చేసుకునే అన్నా నేను కాదు. అంతకుముందు ఎందుకు ఇలా? జగన్ అంటే మొన్న వచ్చిండు ఇచ్చిండు, అట్లా నువ్వు అంతకుముందు ఇవ్వచ్చుగా? మా నువ్వు కూడా గెలిచేవాడేగా. ఏం మాట్లాడితే 70 ఏళ్ళు 40 ఏళ్ళు అని చెప్పుకుంటావే, కానీ చాలా తప్పు అది. మావనే ఎన్ని పొడి పొడిచి వచ్చిండు, ఎంతమందిని ఎన్ని పొడి పడలా? ఆ జాతకాలు మొత్తం తీస్తే మామూలుగా ఉండదు.